नेल्लूर जिल्लालो टीडीपी जातीय प्रधान कार्यदर्शि नारा लोकेश युवगळं पादयात्र विजयवंतंगा मुंदुकु सागुतोंदी। पादयात्र की वेलादिगा महिळलु युवत तरले वस्तुन्नारु। रोजु रोजुकु पादयात्रकु अनूह्यमैन स्पंदन लभिस्तोंदी। టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువనేత నారా లోకేష్ పాదయాత్ర 150 రోజు మైలురాయిని దాటింది। ప్రస్తుతం కావల నియోజకవర్గంలో లోకేష్ యువకళం పాదయాత్ర ఫుల్ జోష్‌గా కొనసాగుతోంది। వేల సంఖ్యలో మహిళలు యువకులు లోకేష్ తో అడుగులు కలుపుతున్నారు। లోకేష్ ను కలిసి తమ సమస్యలు చెప్పుకునేందుకు మహిళలు వృద్ధులు పిల్లలు రోడ్లపైకి వస్తున్నారు। అడుగడుగున లోకేష్ పై పూలవర్షం కురిపిస్తూ హారతులు పడుతున్నారు। పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు। ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు। మీ అందరి సహకారం మరువలేనిదే నాడు, మీ ఐకమత్య బలం సాటిలేనిది నాడు। సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం। నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే। కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, జాగాలకు వెనుదీయని దేశభక్తులారా। పాదయాత్రలో భాగంగా ఇస్కపల్లిలో ఉప్పు రైతులతో లోకేష్ ముఖాముఖి సమావేశమయ్యారు। ఉప్పు రైతుల సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు। వైసీపీ పాలనలో ఉప్పు రైతులు తీవ్ర కష్టాలు పడుతున్నారని, టీడీపీ అధికారంలోకి రాగానే సమస్యలను పరిష్కరిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు। వైసీపీ పాలనలో ఉప్పు రైతులకు న్యాయం జరగడం లేదని, జగన్ 9 సార్లు విద్యుత్ బిల్లులు పెంచడంతో ఉప్పు రైతులకు కరెంట్ షాక్ కొడుతోందన్నారు। ఉప్పు లేనిది కూరల రుచి ఉండదు, టూత్ పేస్ట్ లో కూడా ఉప్పు వేస్తున్నారు ఇప్పుడు, కానీ ఉప్పు రైతులకు న్యాయం జరగట్లేదు। గాంధీ తాత ఆనాడు ఉప్పు సత్యాగ్రహం చేసినప్పుడు మన ప్రాంతానికి కూడా వచ్చారు, అంత చరిత్ర ఉన్న ప్రాంతం మంది అలాంటిది। ఈ రోజు దాదాపు ఉప్పు రైతులు రోడ్డుపైకి పరే పరిస్థితి వచ్చింది। మీరందరూ ఆలోచిచండి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ నాడు మీ కరెంట్ ఛార్జీలు పెంచలేదు। నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఉన్నప్పుడే మీకు రోడ్లు ఇచ్చాం। బీదా రవి గారు ఆనాడు పోరాడి ఇంకా కొన్ని రోడ్లు కావాలి, ఫారెస్ట్ ఉండే ఒక ప్రాంతంలో ఇంకో ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వ భూములు ఉన్నాయంటే ఎవరు గొడవ చేయకుండా చూసుకో, రోడ్లు వేపించే బాధ్యత నాదని చెప్పా। అట్లా దబాయించి కూడా ఆనాడు రోడ్లు వేసాం, ప్లాట్ఫామ్స్ కట్టాం, కానీ అన్ని పనులు పూర్తి చేయలేకపోయినా। ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు వేల్లో వచ్చే కరెంటు బిల్లు ఇప్పుడు 10,000లో వస్తున్నాయి। మీరు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఇక్కడ సరైన పరిశ్రమ లేక మీరు తీసుకొస్తున్న ఉప్పుని కొనుగోలు సరిగా జరగక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు। దాని వల్ల చాలా మంది అసలు ఇంకా ఇక్కడ ఇది ఇంట్లో వద్దని బయటికి కూడా వెళ్ళిపోయే పరిస్థితి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం। ఉప్పు రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత టీడీపీపై ఉందన్నారు లోకేష్. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఉప్పు ఉత్పత్తిలో గుజరాత్ తమిళనాడులో మన రైతులు పోటీ పడేలా చేస్తామన్నారు। ఒక తెలుగుదేశం పార్టీ పైన ఒక పవిత్రమైన బాధ్యత ఉంది, మిమ్మల్ని ఆదుకోవాలా, మిమ్మల్ని కాపాడాలా, గుజరాత్ తమిళనాడుతో ఎందుకు ధీటుగా మనం పోటీ పడలేమనేది ఈ సభాముఖంగా రైతులందరూ ఒకసారి ఆలోచించమంటున్నా। అక్కడ ఎట్లయితే ఉప్పు రైతుల్ని ప్రోత్సహిస్తున్నారో అదే విధంగా మనం కూడా చేద్దాం। వాళ్ళు ఎలాంటి పాలసీలు తీసుకొచ్చారో తప్పనిసరిగా అవి పరిశీలించాలనేది మేము ఇప్పటికొక నిర్ణయం తీసుకుంటాం జరిగింది। సో ఈ 150 రోజులుగా 4 సంవత్సరాలు 2 నెలల సైకో జగన్ పరిపాలన వల్ల ప్రజలందరూ బాధితులైపోయారు।
ఎవరిని గదిలించినా ఒక బాధ ఆవేదన వాళ్ళు ఉంది. మొదటిగా మనం చేయగలిగింది ఏంటంటే అవసరమైన మేరకు తప్పనిసరిగా షెడ్లు కట్టించే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది. ముందల ఉప్పుని కాపాడుకుందాం. ఇన్సూరెన్స్ అనేది నాకంత అవగాహన లేదు, అంటే ఉప్పుకి చేర్చా లేదా అనేది కొంచెం నిప్పులతో మాట్లాడిన తర్వాత స్పందిస్తాను. కానీ మీరు ఎదుర్కొంటున్న సమస్య నాకు అర్థమైంది. ఎట్టి పరిస్థితుల్లో పాలసీ ఇప్పుడు లేకపోతే ఒక కొత్త పాలసీ డిజైన్ చేపించి ఆయన మీకు అమలు చేసే విధంగా చేపించే బాధ్యత మేము తీసుకుంటాం. ఎందుకంటే ఈ సమస్య ఇక్కడనే కాదు, తమిళనాడులో కూడా ఉండుంటుంది, అటు గుజరాత్లో కూడా ఉండుంటుంది. సో అందుకే సమిష్టిగా వాళ్ళు ఎలా చేస్తున్నారు, అక్కడ ఎలాంటి పాలసీలు అమలు చేస్తున్నారో తెలుసుకుంటారు. తప్పనిసరిగా తీసుకొచ్చే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటా. భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తామని లోకేష్ చెప్పారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ప్రతి ఇంటికి కుళాయి ద్వారా మంచినీటి సరఫరా చేస్తామని, ప్రజలకు సురక్షిత మంచినీళ్లు అందిస్తామని హామీ ఇచ్చారు. భవిష్యత్తుకు గ్యారంటీ అని తెలుగుదేశం పార్టీ మహానాడులో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఏం చేస్తారో చాలా స్పష్టంగా వెల్లడించారు. దాంట్లో ప్రతి ఇంటికి ఉచితంగా నీటి కుళాయి ఇస్తామనేది చాలా స్పష్టంగా చెప్పారు. చాలా మందికి ఒక సందేహం ఉంది, అంటే బోర్ నుంచి నీళ్లు తీసుకుని ట్యాంక్ ఎక్కించి ఆ నీరు ఇస్తారా అని. అది కాదు, దగ్గరగా ఉన్న చెరువు దగ్గర నుంచి తీసుకుంటాం, పైకి పంప్ చేస్తాం, ఆ నీటిని శుద్ధి చేస్తాం, ఫిల్టరేషన్ అన్ని చేసి ఆ నీరుని పైప్ లైన్ ద్వారా మళ్ళీ మన ఓవర్హెడ్ ట్యాంకులు తీసుకొచ్చి, లేదంటే డైరెక్ట్గా ప్రతి గడపకి అందజేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది. కాలుషితమైన నీరు వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, దీనికి చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది. అందుకే ఇది ఒక మెగా ప్రాజెక్ట్. బాబు గారు ఇప్పటికే చాలా స్పష్టంగా ప్రకటించారు, తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే ఈ పని పూర్తి చేస్తామని సభాముఖంగా మీకు హామీ ఇస్తున్నా. ఇంటింటికి సురక్షితమైన తాగునీరు అందజేస్తాం. ఎందుకంటే పాదయాత్రలో నేను సుబ్బానాయుడు గారు కూడా నడిచి వచ్చినప్పుడు కూడా గ్రామం అదే అడుగుతున్నారు, అన్న ఉప్పు నీరు మాకు కొంచెం తాగునీరు కల్పించండి అని చెప్పారు. అర్జులు కూడా ఇచ్చారు నాకు, తప్పనిసరిగా ఇది చేస్తాం. రోడ్ల సమస్య ఎప్పుడే పెద్దలు చెప్పారు, నాకు అర్థమైంది అది. రేపు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే యుద్ధ ప్రాతిపదికంగా ఈ రోడ్లు వేసే బాధ్యత మేము తీసుకుంటాం. తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే గతంలో ఎట్లయితే రూపాయి 40 పైసలు 50 పైసలకి యూనిట్ కరెంట్ ఇచ్చామో ఆ విధానం మళ్ళీ మీకు అమలు చేస్తాం. మీ కరెంటు బిల్లు తగ్గించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది, దాంట్లో మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు. రెండవది, మీరు ట్రాక్టర్ ఇవన్నీ కూడా రైతుగా గుర్తించి మాకు కూడా ఇస్తే బాగుంటుందని కోరారు, తప్పనిసరిగా అది కూడా చేద్దాం. పాదయాత్రలో పలు గ్రామాల ప్రజలు లోకేష్ ను కలుస్తున్నారు. యువనేతకు తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. సమస్యలను సావధానంగా వింటున్న లోకేష్ టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యలు పరిష్కరిస్తామంటూ హామీలిస్తున్నారు. మొదలయ్యే యుద్ధం పిలిచే యువతరా, తమ భవిత కోసం ఇదిగో ప్రభంజనా, విజయమిక తథ్యం చంద్రగారి సౌర్యమా, ఇలాక చూసి రాష్ట్రమే ఉప్పొంగి నాయక కదిలే యువగణం కలి సంహారపు ఖడ్గం, లేదింక అపజయం చంద్రన్నదే విజయం. అదిగో జనహితం సకల జనుల సమ్మతం, జై లోకేశని కదులుతుంది ప్రతిపాదం. మరోవైపు తనను కలిసేందుకు వచ్చిన వారితో లోకేష్ సెల్ఫీలు దిగుతున్నారు. పాదయాత్రలో తనను కలిసేందుకు వస్తున్న వారిని లోకేష్ ఆప్యాయంగా పలకరిస్తున్నారు. సకల జనుల సమ్మతం,
సకల జనుల సమ్మతం జై లోకేశని కదులుతుం.